5225015 మరియు 7997269955. Ooh.
Technologies, Trade Development Center Director and Mahila Margadarshi Director, Dr. Shanti Garu, Sadharana State Board Aahvanistunnam. Sadharana State Board Aahvanistunnam. మరి కార్యక్రమానికి విశిష్ట అతిథి పాపులర్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీ కోడి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. మన ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి పాపులర్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు. థ్యాంక్ యూ మేడం. మన ఈ కార్యక్రమానికి మరో గౌరవ అతిథి మిథునం సినిమా సంగీత దర్శకులు శ్రీ వీణామాణి గారు. థ్యాంక్ యూ సార్. Bhagyanagar Colony, KPHP and our branches before Sai Ranga Theatre, Miapur. Specialist in foreign travel luggage, think toughage. Check-in bags, cabin bags, jumbo bags, duffel bags, up to 70% off. American Tourister, Sky Bags, VIP, Safari and many more bags available at one store. Toughage, the luggage. శ్రీ సూర్య ఇండస్ట్రీస్ వారి ఎల్లప్పుడూ వెలుగునిచ్చే సూర్యుడు లాంటి తలతల్లాడే మెరుపు లాంటి తెల్లదనం కోసం శ్రీ సూర్య డిటర్జెంట్స్ మరియు శ్రీ సూర్య డిష్ వాష్ లనే వాడండి. 5 డిటర్జెంట్ సోప్స్ కొనుగోలుపై 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ ఫ్రీ. 2 600 గ్రాముల డిష్ వాష్ బార్లు కొనుగోలుపై 1.5 కిలో డిష్ వాష్ పౌడర్ ఫ్రీ. డ్వాక్రా ఆడపడుచులకి శ్రీ సూర్య ఇండస్ట్రీస్ వారు అందించే ప్రత్యేక కానుక. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై 1116 రూపాయలు విలువ గల వెండి కాయిన్ 500 విలువ చేసే సారీ బహుమతిగా ఇవ్వబడును. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో స్టార్ డ్వాక్రా మహిళగా గుర్తింపుని 400 మంది ఆడపడుచులకు 12,000 రూపాయల శాలరీగా ఇస్తూ ఉద్యోగ అవకాశం కల్పించబడును. కాంటాక్ట్ నంబర్ 9052245015 మరియు 7997269955. యు హావ్ టు హ్యాండిల్ ఎ సీరియస్ ఇష్యూ. ఇట్స్ ఎన్ సీరియస్. బాగమతి అడ్డా ఆత్మవిశ్వాస్ కి తాకత్.
Association, Champions Book of World Records and Supreme World Records founder Dr. Tolupati Pattabhiram Garu, Samstha RCL Foundation, 12th వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి అతిథులకు, పాత్రికేయులకు, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రక్త ప్రతిష్టలకి మనందరికి ప్రతిష్టమైనటువంటి పురస్కార గ్రహీతలకు, జాతీయ పురస్కార గ్రహీతలకు స్వాగతం చేస్తాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరు ఒక్కసారి మా డయాస్ చూసినట్లయితే కనుక చాలా నీటిగా ఉంది. ఒక పక్క మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ అమ్మారెడ్డి పద్మాజ్ గారు నిక్కచ్చిగా, సూటిగా, స్పష్టంగా వారి భావాన్ని వ్యక్తం చేస్తూ అద్భుతమైనటువంటి చిత్రాన్ని నుంచి నిర్మాతగా, దర్శకుడిగా వారు ఈ రోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా వచ్చేశారు. అలాగే విశిష్ట శ్రీ కోడి రామకృష్ణ గారు, మరి ఎన్నో సినిమాలు మనం ఒక్కసారి మన కోడి రామకృష్ణ గారి పేరు చెప్తే ఎన్ని చిత్రాలు గుర్తుకొస్తాయి. బహుశా నాకు తెలిసి తెలుగు చలనచిత్ర రంగంలో గ్రాఫిక్స్ అనేటువంటి దాన్ని మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఏకైక దర్శకులు శ్రీ కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత మనం చాలా సినిమాలు చూసామండి, వారి తర్వాత వచ్చిన సినిమాలే వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ అవుతారు, ఫస్ట్ అవ్వండి. అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు, చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు నిజానికి వారి యొక్క నందమూరి తారక రామారావు గారితో తప్ప మన తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హీరోలు ఎవరైతే ఉన్నారో వారందరూ సినిమా నిర్మించారు, దర్శకత్వం నిర్మించారు. కోడి రామకృష్ణ అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అంతేకాకుండా ఈరోజు కూడా ఇప్పటికీ కూడా వారు సినిమాలు తీస్తూనే ఉన్నారు. ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్న వారికి షిరిడీ సాయిబాబా సినిమా తీస్తున్న వారు ఎంతో ఆప్యాయతతో మన ఫౌండేషన్ మార్చేయడంతో మరి కార్యక్రమం విశిష్ట అతిథిగా వచ్చేసారు. ఇంకా మరో విశిష్ట అతిథి మా రెడ్డి నరసింహారావు గారు, ఎంత చెప్పినా తక్కువ ఉంటుంది. వ్యక్తిత్వం అంటే మా రెడ్డి నరసింహారావు గారే. నిజానికి ఎప్పుడు ఫోన్ చేసినా చాలా ఆప్యాయతతో మాట్లాడతారు. పటాక్ గారిని ప్రోగ్రామ్ అంటే తప్పనిసరిగా వస్తానండి అని చెప్తారు. మార్గదర్శకులు, మా స్కూల్లో ఫౌండేషన్కి సలహాదారులు, ఎన్నో అమూల్యమైనటువంటి సూచనలు ఇస్తూ మా స్కోల్ మాల్ ఫౌండేషన్ ఎదుగుదలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, ముఖ్యంగా వేణి నరసింహారావు గారి గురించి ఒక మాట చెప్పాలి. తెలుగులో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన హాస్య చిత్రాలను అత్యధిక స్థాయిలో జగన్ గారి తర్వాత నిర్మించినటువంటి ఏకైక దర్శకుడు శ్రీ వేణి నరసింహారావు గారికి అర్థం. నటగిరికి రాజమోహన్ ప్రసాద్ గారితో అత్యంత సినిమాలు తీసినటువంటి ఏకైక దర్శకులు మన వేణి నరసింహారావు గారు. సినీ పరిశ్రమకు ఎంతో మందిని వారు ఇంట్రడ్యూస్ చేశారు. చంద్రబాబు గారు చాలా మంది ఇంట్రడ్యూస్ చేశారు వేణి నరసింహారావు గారు. వేణి నరసింహారావు గారు అంటే ఒక భరోసా ఏంటంటే కుటుంబ సమేతంగా వెళ్ళి చాలా చక్కగా ఆ సినిమాని మనం చూడవచ్చు, ఆస్వాదించవచ్చు అనేటువంటి అందరికీ నమ్మకం. అటువంటి అద్భుతమైన వ్యక్తి, వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి వ్యక్తి మా స్కూల్ ఫౌండేషన్ సేవకు శ్రీ వేదం నరసింహారావు. ఇక మరో విశిష్ట అతిథి వర్తమాన నాయని, వర్తమాన అనుకుంటున్న డాక్టర్ గాంధీ గారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మాలవిక గారి ఫాన్స్ చాలా మంది ఉన్నారు. ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా వారితో సెల్ఫీ తీసుకుందామా అని చెప్పేసి మమ్మల్ని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మాలవిక గారితో. నిజానికి ఆమె రావటం ఏకైన తర్వాత చాలా మంది వస్తున్నారు, సార్ మాలవిక గారు వస్తున్నారా అండి, రావట్లేదా అండి, వస్తున్నారండి అని చెప్పేసి నేను. నిజానికి ఒక చిన్న పాప వారికి మంచి డెలివరీ అయింది, చిన్న పాప ఉన్నారు, అయినా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా మన ప్రోగ్రామ్తో అట్లా ఎంతో ఆప్యాయతో వారు వచ్చేశారు. ముఖ్యంగా మా కాన్సలర్ కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలపాలి. మాలవిక గారు తీసుకొచ్చేందుకు ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు వారు పాడారు. అమ్మ అవని ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం, బహుశా ఎన్నిసార్లు విన్నామో తెలియదు,
ఆ పాట బహుశా ఆ పాట నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. ఎంత ఉద్యమంతో పాడారు ఆ పాట, అద్భుతమైనటువంటి గాయని శ్రీ మానంద గారు. ఇక మరో విశిష్ట అతిథి మీరందరూ బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మీ గారు సినిమా చూసిన గారు వింటున్న చిత్రం తనకైన ప్రణి గారు ప్రదర్శించడానికి చిత్రం ఆ మిత్రం చిత్రానికి సంగీత దర్శకులుగా పనిచేసినటువంటి వీణాపాణి గారు స్వరపాణి గారు అంటే బాగుంటుందేమో. వారు సంగీతంలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారండి. బహుశా వారికి పురస్కారం అందించేటప్పుడు వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం గురించి కూడా మీతో పంచుకుంటారు. వారు మా కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావడం మా స్వామి చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక ప్రపంచ రికార్డు సాధించినటువంటి వ్యక్తి మన తెలుగు బిడ్డ, మన తెలుగు వాళ్ళంతా కనిపించదగినటువంటి బిడ్డ. ప్రపంచంలో 450 ప్రపంచ రికార్డులు సాధించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాల మహేశ్వరరావు గారు ఈరోజు విశిష్ట అతిథిగా చేశారు. మరి ఇంతమంది విశిష్ట అతిథులు అతిథులు ఉన్నప్పుడు మన ఎలా సలహా ఉందండి, ఎంతో అందంగా ఎంతో ఉన్నారా, ఎంతో అద్భుతమవుతుంది. ఇక మా స్కూల్ ఫౌండేషన్ గురించి పరిచయ వాక్యాలు. ఆలోచన అంతర్జాతీయం భావన భారతి ఈ స్ఫూర్తితో 12 సంవత్సరాల క్రితం మా ప్రయాణం ప్రారంభమైందండి. స్కూల్ ఫౌండేషన్ నా పేరు డాక్టర్ పట్టాకనం తెల్లపాటి. ఉత్తరించ ఉపాధ్యాయునిగా ఉండి అనేక సంస్థలు పనిచేసి రచయితగా పాత్రికేయునిగా ఉంటూ అంగ సాహిత్యంలో పుస్తకాలు రచించి గిన్నీస్ లో పెట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మన భారతీయ సంస్కృతి కల్చర్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా స్కూల్ మోర్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది 12 సంవత్సరాల క్రితం. మా స్కూల్ మోర్ ఫౌండేషన్ ద్వారా ఈ వరల్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఇండియన్ కల్చర్ గ్లోబల్ ఏంటి, వీ హావ్ చాప్టర్స్ ఇన్ 10 కంట్రీస్. మేమేం చేస్తామో ప్రతి దేశంలోని ప్రతి ప్రాంతంలో మా స్కూల్ మోర్ ఫౌండేషన్ చాప్టర్స్ ఏర్పాటు చేసి ప్రతి చాప్టర్ లో 50 మంది అడాప్ట్ చేసుకుని వారికి భారతీయ కళలు సంస్కృతి పట్ల అవగాహన పెంచుతూ శిక్షణ అందిస్తూ జాతికి అందిస్తున్నామండి. దీని ద్వారా అందరూ కృషి చేస్తున్నాం. ఎంతో మంది మేము కనుక్కున్న విషయం ఏంటంటే మన భారతీయ సంస్కృతి కళను కనుక వాళ్ళకి పిల్లలకి కనుక చెప్పినట్లయితే కనుక ఈ డిస్ట్రాక్షన్ అంటే చూసారా వెస్ట్రన్ కల్చర్కి దాన్ని కొంతవరకు తగ్గించవచ్చు అనేటువంటిది ఒక ప్రేరణపూర్వకంగా మేము తెలుసుకున్నాము. సో ఈ ఫౌండేషన్ నేను డాక్టర్ శాంతి గారు ఈవిడ పిల్లల సైకాలజీలో డాక్టరేట్ చేశాను. ముఖ్యంగా మన కల్చర్ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది, భారతీయ కళను ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము కలిసి ఈ ఫౌండేషన్ 12 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఇప్పుడు ఎంతో మంది మా ఫౌండేషన్ కి ఆకర్షితులై సభ్యులుగా జరిగారు. వారందరి సహాయ సహకారంతో అలాగే వేదికమైన పెద్దల ఆశీస్సులతో మా స్కూల్ ఫౌండేషన్ 12 సంవత్సరాలుగా ఈ భారతీయ సంస్కృతి కళల అభివృద్ధికి కృషి చేస్తుంది. ఇవి తచ్చేవాళ్ళకి ఎంతకంటే ఎక్కువ మాట్లాడే, ఎందుకంటే మనకి పురస్కారాలు తీసుకోవడానికి దేశం నుంచి ప్రాంతాల నుంచి లోక ప్రతిష్టలైనటువంటి వాళ్ళు చాలా మంది వచ్చేశారు. విషయం ఏంటంటే ఏదో మేము హోస్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ఒక స్టేజ్ మీద కూర్చున్నాము, ఆ ఆడియన్స్ లో కూర్చున్నటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో విశేషం చేసి లింకా బుక్ రిలీజ్ బుక్ స్థాపించినటువంటి బహుమత విన్యాసాలు ఉన్నారు, లబ్ధ ప్రతిష్టలు ఉన్నారు. వారి అందరికీ ఈరోజు మనం ఈ ప్రభుత్వ చేతుల మీద పురస్కారం అందించడం నిజానికి మా స్కూల్ మోర్ ఫౌండేషన్ కి ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ ద స్కూల్ మోర్ ఫౌండేషన్ యాజ్ వెల్. మీ అందరి ఆశీస్సులతో ఈ ఫౌండేషన్ ఇంకా ఎదగాలని కోరుకుంటూ మీ సపోర్ట్ ఉన్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాము. అలాగే ముందుగా మనం ఈ పురస్కారాన్ని ప్రారంభించేసి పురస్కార గ్రహీతలకు ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత మన అతిథులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఉద్దేశించి వారి ఇన్స్పైరింగ్ మాట మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ముందు మన అవార్డు పురస్కారాన్ని పొందుతారు, ఆ తర్వాత స్పీచ్ చేసి ఇవన్నీ ఉంది. ఏంటండి విజయవాడ దగ్గరలోని ఉండవల్లిలో జన్మించిన ఇతడు కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అతి స్వల్ప కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించాడు. జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నాడు. చక్రధర్ ఈజ్ అన్ అమేజింగ్ చైల్డ్ విత్ అవుట్ స్టాండింగ్ టాలెంట్ అండ్ డెడికేషన్ టు కూచిపూడి డాన్స్ సిన్స్ హిస్
personalities. Score Board Foundation is presenting this upcoming dancer with the Natya Shiromani Puraskar. Besides being an artist, she is a wonderful singer and dancer. Both Mr. Pawan and Subhash Sudhi possess amazing skills in art. Thank you.
She did her master's in fine arts from Karnataka University, Mysore. She had her master's in economics from Annamalai University, Chennai. She has vast experience of 20 years in oil painting and watercolor painting exhibitions since 2003. She has amazing grasp at porcelain art. She created a new record representing the porcelain art on many popular TV channels. She is the only artist from India to present a maximum number of shows on TV and porcelain art. అద్భుతమైన ప్రతిభతో వినూత్న చిత్రాలను రూపొందిస్తున్నారు, రికార్డ్స్ సృష్టించారు. దీనికి ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ సుప్రీం వరల్డ్ రికార్డ్స్ అందజేయబడుతుంది. ప్రముఖ చిత్రకారుడు తన అద్భుతమైన చిత్రకళా నైపుణ్యంతో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. 50 ఏళ్ల అద్భుతులతో అంబేద్కర్ సృష్టించి మీరు జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ గారి చిత్రాన్ని తీసి మీరు సుప్రీం కోర్టు అందుకుంటున్నారు. ఏ అక్షరం రిపీట్ కాకుండా గ్రంథస్థం చేసి ప్రపంచ రికార్డ్స్ నెలకొల్పారు. మీరు ఈ ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ సుప్రీం వరల్డ్ రికార్డ్స్ అందజేయబడుతుంది. ఈయన గుండెతో చేసిన రంగుల విన్యాసాలు అన్ని ఇన్ని కావు. చిత్రకళా బోధనలో ఆమెది అందవేసిన చెయ్యి. ఎన్నో అవార్డ్స్ మరియు రివార్డ్స్ ఆమె సొంతం చేసుకున్నారు. మీరు తమ అసమాన ప్రతిభతో సుప్రీం వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. కళాత్మకంగా ప్రయోగాలు చేస్తూ అందరినీ అభివరిస్తున్నారు. ఫోటో ప్లేట్లపై వినూత్న రీతిలో చిత్రాలు తీస్తూ అసమాన ప్రతిభను కనపరుస్తున్నారు. ప్రముఖ చిత్రాలకు ప్రాణం పరుస్తూ ఫోటో ప్లేట్లపై అత్యధికంగా చిత్రాలు తీసి విజయం సృష్టించారు. వీటి ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ సుప్రీం వరల్డ్ రికార్డ్స్ అందజేయబడుతుంది. బ్యాంకింగ్ సర్వీస్ లో ఉన్నారు.
ప్రవృత్తి ఇచ్చాం కవి రచయిత మరియు చిత్రకారుడు. చిత్రాలకు ప్రాణం పోయడంలో ఆయన కుంచని అందవేసిన చెయ్యి. అంతేకాదండో రంగుమయ ప్రపంచాన్ని తన కుంచెతోనూ కళ్ళతోనూ కళ్ళకు కట్టించి హృదయానికి పట్టించే సృజు కలిగిన కవి. వెళ్ళలేమని ఆయన సాహితీ స్రవంతి మల్లెగా స్వచ్ఛంగా పరిమళిస్తుంది. శ్రీ పోలేరు శ్రీనివాసరావు గారు ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ టీచర్స్. He is a poet, writer, artist, male artist and singer. She made exceptional contribution in the field of art. Her creativity is her wonderful work on images and poster shows are the most outstanding art pieces. For this, she received 36 world records. Meaning, from Asamana Pilpato, Tamil, 38 world records. He has been making immense contributions to the poor and the needy. He established Water Foundation. The foundation distributes artificial limbs to the physically challenged women free of cost. Sir, one second. Sport Foundation presents all of the minorities who is wonderful contribution to the society. ఎందుకు
స్పందించలేదు. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారని వచ్చాం అంత. నాకు అది అవార్డు ఇస్తారని రాలేదు, నాకు తెలియదు కూడా. ఏదైనా ఇచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు దాదాపు ఎన్ని చిత్రాలు ఇప్పుడు చేసుకున్నారంటే ఇప్పటికి మరి నెక్స్ట్ చిత్రాలు ఏమైనా తీయబోతున్నారా? చెయ్యాలిగా, చేయకుండా ఉద్యోగాలు కదా. ఇంకా లేదమ్మా, స్క్రిప్ట్ అవుతుంది. ఈ సంవత్సరం ఏదో ఒకటి ఉంటుంది. ఈ విధంగా స్పందిస్తున్నారండి అవార్డు. ఇలాంటివి ఉంటే సృష్టిలో మన కల్చర్స్ అన్ని ప్రపంచానికి అందుతాయి. స్కోర్ మోర్ లోనే ఎంకరేజ్మెంట్ ఉంది. ఇట్ బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ మీ చిత్రం రాబోతుంది సాయిబాబా సిటీ సాయిబాబాది, ఆ చిత్రం గురించి వివరించండి కొంచెం. సిటీ సాయిబాబా సినిమా అయిపోయింది, గురు పూర్ణిమ రిలీజ్ చేస్తున్నాం. అంకుల ఆంజనేయ సినిమా స్టార్ట్ అయింది ప్రస్తుతం. అంకుల ఆంజనేయ స్వామి అది ఎప్పుడు రిలీజ్ కాబోతుందండి? ఇయర్ ఎండింగ్. సంతోషం.